తెలంగాణ ప్రజలు తెలంగాణను నీతివంతంగా పరిపాలించండి అంటే ఆయన దేశమంతా తిరిగి తనకు తాను ప్రచారం చేసుకుంటున్నాడు తెలంగాణను గత 8 సంవత్సరాలుగా ఉద్ధరించినట్టు తెలంగాణ ప్రజలకు ఏ రకమైన సమస్య లేదు తెలంగాణ అంతా బంగారు తెలంగాణ అయిపోయింది ప్రజలందరూ కూడా బంగారు తెలంగాణలో పూర్తిగా భాగస్వామి అయ్యారు కాబట్టి ఇప్పుడు తెలంగాణని ఉద్ధరించాలని ఇన్ని రోజులు ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తానని ఆయన అనేక రాష్ట్రాలు తిరుగుతా ఉన్నాడు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారమైంది తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణలోని దళితులకు 3 ఎకరాల స్థలం ఇచ్చాడు తెలంగాణలో ఈ రోజు రైతుల ఆత్మహత్యలు లేవు ఈ రకంగా తెలంగాణ పూర్తిగా అభివృద్ధి జరిగింది దేశమంతా జరగలేదు ఈ రోజు దేశానికి నేనే దిక్కు మా కల్లకుంట్ల కుటుంబమే దిక్కు మేమే ఆదర్శము తెలంగాణ మాడలే దేశానికి ఆదర్శమైన విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనేక రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేస్తా ఉన్నారు మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు మీరు మోడీ గారికి వ్యతిరేకంగా గాని బీజేపీకి వ్యతిరేకంగా గాని మీరు ప్రచారం చేస్తే ఏ రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు ఉత్తరప్రదేశ్ నాయకులను కలిశారు పంజాబ్ నాయకులను కలిశారు ఢిల్లీ నాయకులను కలిశారు బీహార్ నాయకులను కలిశారు తమిళనాడుకి వెళ్ళారు బెంగళూరుకి వెళ్ళారు కానీ ఏ ఒక్క రాష్ట్రం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు కేసీఆర్ వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు కేసీఆర్ నవ్వుకుంటే పరలేదు తెలంగాణను చూసే నవ్వుల పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కేసీఆర్ వ్యవహారం చూస్తా ఉంటే మిగతా రాష్ట్రాల ప్రజలు ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటి విధంగా ఈ రోజు ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది నిన్నటి రోజు బీహార్ కి వెళ్లి అనేక రకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే పక్కన ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు ఈయన మాటలు వినలేక లేచిపోతున్న పరిస్థితి చూశాం అనేక రకాలుగా వన్ సైడ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఏ పార్టీ కూడా నాకు స్పందించడం లేదు ఏకపక్షంగా అందరూ నా వెనుక ఉన్నారు అనేటువంటి ఒక భ్రమలో ఈ రోజు కేసీఆర్ గారు వ్యవహారం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం నేను ప్రతిపక్ష పార్టీలన్నిటిని ఏకం చేస్తాను అన్నాడు ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేనటువంటి పరిస్థితి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిన్న అందర్ని ఐక్యం చేస్తారట 10 సార్లైనా లేచిపోతా ఉంటే కూర్చోమని బతిలాడినా చేయి పట్టుకొని బ్రతిలాడినా కూడా నిన్న నితీష్ కుమార్ గారు కూర్చోలేదు కేసీఆర్ మాట్లాడుతున్న చూసి ఆయన నవ్వుకుంటున్న పరిస్థితి ఉండింది చాలా మంది ఈ రోజు ప్రతిపక్ష పార్టీల నాయకులు అనేక రకాలుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఏ రాష్ట్రానికో తా రాష్ట్రం నీకు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి నేను ఫండింగ్ ఇస్తాను మీరు ఏ రకంగా భయపడాల్సిన అవసరం లేదు నేను అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని కేసీఆర్ గారు మాటలు చెప్తా ఉన్నారు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు ఆయన అందరు చెప్తా ఉన్నారు నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది భారతీయ జనతా పార్టీని ఓడించడానికి నవులపాలే ప్రణాళిక
ఈరోజు తెలంగాణ డబ్బులు తెచ్చి పంజాబ్లో పంచుతావు, తెలంగాణ డబ్బులు తెచ్చి యూపీలో పంచుతావు, తెలంగాణ డబ్బులు తెచ్చి బీహార్లో పంచుతావు. ఇలా ఇంతకుముందు ఏమన్నారు బీహార్ గురించి? గతంలో బీహార్ గురించి మాట్లాడుతూ తెలంగాణ సంపదను బీహార్కు దోచిపెడుతున్నారు, బీహారీలు పౌలా పన్ను కట్టి రూపాయి దొబ్బుతున్నారు, ఇది వర్డ్ అయినది. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకున్నా బీహార్కి వెళ్ళాడో ఈరోజు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాలి.